నా పేరు భరత్. నేను ఒక స్టోరీ రైటర్ని. డైరీ రాయడం నాకు అలవాటు. ఎప్పుడూ మంచి కథల కోసం పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసే నాకు నా జీవితంలో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. కాదు, ఘోరం జరిగింది. ఘోరం జరిగింది. ఘోరం జరిగింది. ఈరోజు యుగాంతం వచ్చినా బాగుంటుంది అనిపించింది. దీన్నమ్మ జీవితం. దీన్నమ్మ జీవితం. దీన్నమ్మ. సుమన్, సురేష్ వీళ్ళిద్దరూ నా స్కూల్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురం కలిసి ఒకే స్కూల్లో 10th వరకు చదువుకున్నాం. తర్వాత డాడీకి ట్రాన్స్ఫర్ అవడంతో నేను వైజాగ్కి వచ్చేసాను. ఇంటర్మీడియట్ తర్వాత సుమన్ ఫ్యామిలీ మొత్తం యుఎస్కి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి మేము ముగ్గురం ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు కలవలేదు. కలవడానికి కుదరలేదు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్, 7 ఇయర్స్ తర్వాత అనుకోకుండా ఈరోజు కలిసాం. అనుకోకుండా కలిసిన భలే రోజు కలిసారా. మ్యాజికల్ డే కదా, 12th డే. వీడే సుమన్, మలేషియాలో ఆర్కిల్ డీబీఏగా చేస్తున్నాడు. వెల్ సెటిల్డ్, కూల్ లైఫ్. 12th మంత్, ఇది నేనే. చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టోరీ రైటర్గా స్ట్రగుల్ అవుతున్నా. 12th ఇయర్. వీడు సురేష్, హైదరాబాద్లో బీఓ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. వీడు కొంచెం ఎక్స్ట్రా. హిస్టరీలో తిరిగి రాని ఈరోజు మనం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలరా. కాదు, ఏదైనా జరగాలి. కాసేపు ఆగితే 12 అవుద్ది, గడియారంలో గంట మోగుద్ది. అప్పుడేమైనా జరిగితే మంచి కిక్ ఉంటుంది. అలా ఏమైనా జరగాలంటే ముందు మనం తాగాలి. తాగితే దేవుడు మన ఒంట్లోకి వస్తాడు. నిజం నోట్లోంచి బయటకు వస్తుంది. నిజమేరా, ఈ రోజుల్లో నిజం మాట్లాడడం, నిజాయితీగా బ్రతకడం రెండూ విచిత్రమే. ఏం మాట్లాడుతున్నారా, సొల్లా పండ్రా. ఓకే, కూల్ మామా, కూల్.
రే, చిన్నప్పటి నుంచి టెన్త్ దాకా కలిసి చదువుకున్నాం, చైల్డ్హుడ్ క్లోజ్ ఫ్రెండ్స్. నా ఎంగేజ్మెంట్కి రావడానికి మీ ఇద్దరిలో ఒక్కరికి కూడా కుదరలేదురా. గొప్ప ఫ్రెండ్స్రా. రే సుమన్, 2 ఇయర్స్ బ్యాక్ బెంగళూరు అవుట్స్కర్ట్స్లో యాక్సిడెంట్ అయ్యి అనామకుడుగా పడుంటే నిన్ను హాస్పిటల్లో చేర్చి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి నువ్వు రికవర్ అయ్యేంత వరకు తోడుగా ఉండిందెవర్రా. అదే రోజు నాకు సిమ్మెన్స్లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆన్ ది వే నీ ఫోన్ వచ్చింది. అదే వీడికైతే అదే రోజు ఓ గ్రేట్ ప్రొడ్యూసర్కి కథ చెప్పే అవకాశం వచ్చింది. ఇవన్నీ వదులుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీకోసం వచ్చాం. ఇవన్నీ గుర్తుండవురా నీకు? రోజు రోజుకి ఈ యాడ్స్ మరీ చెత్తగా తయారవుతున్నాయిరా. ఏమైందిరా? అండర్వేర్ యాడ్ రా, అది వేసుకుని మరీ చూపించాలా? మరి ఇప్పు చూపిస్తారా? ఎవడ్రాయుడు? మన ఫ్రెండే. రబ్బర్ బ్యాండ్ ఏం కాదు. అంటే ప్రతి యాడు దానికి సంబంధించిన ప్రొడక్ట్ని ప్రాక్టికల్గా చూపిస్తారంటావా? అంతేగా మరి, అప్పుడే అర్థమయ్యేది. ఇదైతే అండర్వేర్ యాడు, వేసుకొని మరీ చూపించారు. మరి బ్రా అయితే? వేసి చూపిస్తారు. పెన్ అయితే? రాసి చూపిస్తారు. కండోమ్ అయితే? చేసి చూపిస్తారు. ఏం చేసి చూపిస్తారు? బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నా. యాక్ట్ చేస్తావా? నాకు సిగ్గు. రే, టాపిక్ మార్చండి రా, లేదంటే డైలాగ్స్ అన్ని సెన్సార్లో కట్ అయ్యి బీప్ అనే సౌండ్ తప్ప ఇంకేం. ఛా, ఈ పవర్ ఇప్పుడే పోవాలా? అప్పటిదాకా ఫన్నీగా సాగిన మా డిస్కషన్ సడన్గా సీరియస్గా మారింది. రే సుమన్, ఆటో వాణ్ణి చూసి ట్రాఫిక్ కానిస్టేబుల్ సైడ్ అయినట్టు అమ్మాయిని చూసి. నీకు 4 వేసినా స్టడీగా ఉంటాను. అప్పుడే ఎక్కేసిందా? లేదే. మరి ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసి ఆటో వాడు సైడ్ అవుతాడా? వీడిని చూసి వాడు కాదు. ఓకే, వాడన్నట్టు వీడిని చూసి వాడు సైడ్ అయినట్టు అమ్మాయిని చూసి సైడ్ అయ్యే నువ్వు లవ్ ఏంటి, మ్యారేజ్ ఏంటి, అసలు దాని సంగతి ఏంటి? 6 మంత్స్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలీదు. నేను వెళ్ళేది కజిన్ పెళ్ళికే కాదు, నా పెళ్లి చూపులకు కూడా. ఆ పెళ్లిలో తన్ని చూశాను. తన్ని చూసిన వెంటనే నా హార్ట్ బీట్ పల్స్ రేట్ పెరిగింది. బాడీ అంతా చెమటలు పట్టాయి. నాకు తెలియకుండానే నాలో ఏదో కెమిస్ట్రీ జరిగింది. ఈ విషయాన్ని రియలైజ్ అయ్యేలోపే ఆ అమ్మాయి మిస్ అయింది. నేను జీవితంలో ఎక్కువగా బాధపడింది 2 సార్లు. 1, మా అమ్మ చనిపోయినప్పుడు. 2, ఈ అమ్మాయి మిస్ అయినప్పుడు. ఆ 4 నిమిషాలు నేను నరకం అనుభవించాను. ఎందుకు ఇలా అర్థం లేకుండా కుమిలిపోతున్నానో అని నాలో నేను క్వశ్చన్ చేసుకునే లోపు మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది. నా శరీరం, మనసు 2 నార్మల్ స్టేజ్కి వచ్చి దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ లవ్ అట్ ఫస్ట్ సైట్. స్ట్రైట్గా వెళ్ళి తనకి ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. నా ఫైనాన్షియల్ స్టేటస్, నా జాబ్, నా ఫ్యామిలీ, నా క్యారెక్టర్ ఇలా అన్నీ చూసి ఫైనలీ దే సెడ్ ఓకే. యు ఆర్ రియల్లీ లక్కీ రామ. ప్రేమించడం గొప్ప విషయం కాదురా, ప్రేమించబడటం అదృష్టం. అంతకంటే మించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వరం, దేవుడిచ్చిన వరం. నీ మాటల్లో పెయిన్ ఉంది. నాకు తెలిసి నీకు లవ్ స్టోరీ ఏం లేదు. నీకేమైనా చెప్పాడా? మరెందుకురా, ఏదో లవ్లో ఫెయిల్ అయినట్టు అలా బాధగా మాట్లాడుతున్నావు. రే, బాధ అనేది ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ ముక్క లాంటిది, అది మాలాంటి తాగుబోతులతో పంచుకుంటే కరిగిపోద్ది. రేయ్, నువ్వు నీ వెదవ కొటేషన్లు ఆపరా, మధ్యలో నన్ను తాగుబోతు చేసావు కదరా. రేయ్, కొటేషన్ చెప్పడం అంత ఈజీ అనుకుంటున్నావా?
డెడ్ ఈజీరా. నేను చెప్తాను చూడు, బాధ అనేది దమ్ బిర్యానీ లాంటిది, దాన్ని దాచే కొద్దీ కంపుతో దమ్ దమ్ చేస్తుంది. అదే దాన్ని వెంటనే పచ్చేస్తే అప్పుడు అందరికి బమ్ బమ్ అని బయటకు వస్తుంది. నీకంటే నేనే బెటర్రా, నీ కొటేషన్స్ మలేషియాలో ట్రై చేసుకో, ఇండియాలో వద్దు. ఇంకా చాలు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అసలు ఏం జరిగిందిరా మామ? రే, మాతో చెప్పకూడని విషయమా? అలా ఏం కాదురా. మరి చెప్పు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు? వైజాగ్లో నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూసి నేను అలాగే ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయి నా క్లాస్మేట్, అంతకు మించి మంచి ఫ్రెండ్. ఆ అమ్మాయి నాతో చాలా క్లోజ్గా ఉండేది, తన పర్సనల్ విషయాలు కూడా నాతో షేర్ చేసుకునేది. మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం, అలాగే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం, కానీ ఎప్పుడు లిమిట్స్లో ఉండేవాళ్ళం. తను క్లాస్లో నా ఒక్కడితోనే క్లోజ్గా ఉండేది, అందుకు కారణం నా మీద నమ్మకం. ఆ నమ్మకమే నా ప్రేమకు అడ్డంగా మారింది. ఫైనల్ ఇయర్లో ఎలాగైనా ప్రపోజ్ చేయాలనుకున్నాను. తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి చాలా స్మూత్గా టాపిక్ డైవర్ట్ చేసి ఎస్కేప్ అయ్యేది. కొద్ది రోజులకి కాలేజ్ డేస్ అయిపోయాయి. సడన్గా ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు, మెయిల్ లేదు. తను ఇంటికి వెళ్ళి చూస్తే లాక్ చేసింది. ఆ అమ్మాయి ఇళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఆ తర్వాత తన కాంటాక్ట్ కోసం చాలా ట్రై చేశాను, బట్ దొరకలేదు. అప్పటి నుంచి తను నా జీవితంలో లేదు. రే, బాధపడకురా. నాకు చెల్లుంటే నీ కాళ్ళు పట్టుకొని మరి బతిలాడి మరి నీకిచ్చి పెళ్లి చేసి ఉండేవాడిరా. అంత మంచోడివిరా నువ్వు. నిజానికి చెప్పాలంటే నువ్వు తన్ని మిస్ అవడం కాదురా, తనే నిన్ను మిస్ అవుతుంది. బాధపడకురా. కరెక్ట్రా, వాడు చెప్పింది నిజం. బాధపడాల్సింది నువ్వు కాదు, తను. అవును, ఈ రోజుల్లో ఓ అమ్మాయికి అందమైన అబ్బాయి దొరుకుతాడు, నీలా ఆరాధించేవాడు దొరకడు. ఇలాంటి విషయాలు మన మైండ్లో నుంచి డిలీట్ చేయలేం, కానీ హైడ్ చేయొచ్చు. అవి హైడ్లో ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉండొచ్చు. లైట్ తీసుకురా, నన్ను చూడు. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అమ్మాయి నచ్చిందా, వర్కౌట్ అయిందా, మ్యాటర్ ఫినిష్ చేశామా, వర్కౌట్ అవ్వలేదా, క్వార్టర్ తాగి లైట్ తీసుకున్నావా. కరెంట్ అఫైర్ కౌంట్ ఎంత? అదేరా, ఇంతవరకు ఎంతమందితో అఫైర్ ఉందని అడుగుతున్నా. 12. రియల్లీ? సారీ, 13. ఆఫీస్లో హౌస్ కీపింగ్ అమ్మాయిని మర్చిపోయాను. దరిద్రుడా, ఆఖరికి ఆ అమ్మాయిని కూడా వదలలేదురా. రే, మన పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? హౌస్ కీపింగ్తో అఫైర్ మంచిదన్నారా? అదేంట్రా? అప్పుడు హౌస్లోనే కీప్ ఉంటుందిగా, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాదే. మరేమన్నారు? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు. అందుకే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తా. ఇలాగే ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏదో ఒకరోజు అకౌంట్ ఉందని చెప్పుకోవడానికే ఇంకా దేనికి పనికిరాదు. టూ మచ్ రా నువ్వు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే. మాట్లాడరా, బయటికి వెళ్ళి మాట్లాడతా. ఎరా భరత్, మీ క్యాస్ట్లో మంచి ఫిగర్లు ఉంటారంటగా. మీ క్యాస్ట్లో అంత చండాలంగా ఉంటారా? రే, దయచేసి క్యాస్ట్ టాపిక్ మీద డిస్కషన్ వద్దు. చిన్నప్పుడు ఇదే విషయం మీద మన స్కూల్లో ఎంత పెద్ద గొడవ అయిందో మర్చిపోయారా? రే, అప్పుడు మేము ఇంత ఉన్నాం, ఇప్పుడు పెరిగాం. సైజుతో పాటు బుద్ధి కూడా పెరిగిందిరా. నువ్వు పోరా, మాకు తెలుసులేరా, నువ్వు పోరా బాబు. హలో, చెప్పు, ఏం చేస్తున్నా? నేనా? ఫ్రెండ్స్తో చిన్న పార్టీ. ఏయ్, మీ ఆడవాళ్ళంతా ఇంతే అంతేగా మరి, ఇంకేంటి కబుర్లు? మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ ప్రపంచంలో మాటకు అర్థం స్త్రీరా?
నువ్వు చెప్పినట్టు అమ్మాయిలందరూ అదే టైప్ అయితే ఆ టైప్ అయితే ఈ దేశం ఎప్పుడో నాశనం అయిపోయిందిరా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా కదరా క్యాస్ట్ గురించి డిస్కషన్ వద్దని. ఇక్కడ గొడవైంది క్యాస్ట్ గురించి కాదురా. మరి నాతో నాతో ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయిల ఫోటోలు చూపిస్తుంటే వాటిలో వీడు ప్రేమించిన అమ్మాయి ఫోటో కూడా ఉందిరా. వైజాగ్ లో నేను ప్రాణంగా ప్రేమించానని చెప్పానే, నేను మిస్ అయ్యానని చెప్పానే. అదే అమ్మాయి గురించి వీడు తప్పుగా మాట్లాడాడు. చూడు చూడురా, అలాంటిది అమ్మాయి నా ప్రాణంరా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా చెడ్డది మంచిది కాదని ఏదేదో మాట్లాడుతున్నాడు రా వాడు. రే, కొంతమంది అమ్మాయిల్ని కష్టపడి ట్రై చేస్తే వర్కౌట్ అవుతారా? ఈ అమ్మాయి ట్రై చేయకుండానే వర్కౌట్ అయింది. నువ్వు అనుకున్నంత మంచి అమ్మాయి కాదురా ఈ అమ్మాయి. ఏంట్రా ఇది, కలవ కలవ కలిస్తే ఏంట్రా కర్మ? భరత్, సురేష్ ఎలాంటి వాడో నీకు తెలీదా? ఫ్రెండ్లు ఎవరని తెలిసి కూడా అఫైర్ పెట్టుకునేంత నీచుడు కాదు. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ మంచివాళ్ళు కాదు, అట్ ది సేమ్ టైం అందరూ చెడ్డవాళ్ళు కూడా కాదు. రే సురేష్, భరత్ గారు ఎంత సెన్సిటివో నీకు తెలీదా? తెలుగు సినిమా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేడ్రా వాడు. అలాంటిది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిరా. ఏ ఫ్రెండో మాటన్నా కొట్టినా అర్థం చేసుకోలేవా? కూర్చోరా. రే, నువ్వు ప్రేమించిన అమ్మాయి వాడితో అఫైర్ నడిపిన విషయం వాడికి తెలీదు. నీతో అఫైర్ ఉన్న అమ్మాయే గతంలో వీడిని ప్రేమించిన విషయం వీడికి తెలీదు. మీ ఇద్దరి జీవితంలో ఒకే అమ్మాయి మీకు తెలియకుండానే కనెక్ట్ అయింది. అనుకోకుండా ఈ ఘోరం జరిగింది. దానికి ఎవరేం చేస్తారా? సారీరా. లేదురా, నేనే నీకు సారీ చెప్పాలి. ఈ సారీలు శారీలు తర్వాత, ముందు కానివ్వండి. రే సురేష్, అదే అమ్మాయి నీకెలా పరిచయం అయిందిరా? 1 ఇయర్ బ్యాక్ ట్రైన్లో పరిచయం అయిందిరా. సంక్రాంతి టైంలో హైదరాబాద్ టు నెల్లూరు 2 టికెట్లు బుక్ చేశానురా. ఆ టైంలో టికెట్ దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. నా కజిన్కి రావడం కుదరలేదు. ఆ టికెట్ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఫేస్బుక్లో పెట్టాను. సడన్గా ఈ అమ్మాయి రెస్పాండ్ అయింది. ఇద్దరం కలిసి జర్నీ చేశాం. ఇద్దరం కలిసి. రే, ఏమైందిరా? ఈ అమ్మాయి ఫోటో ఎక్కడుందండిరా? ఈ అమ్మాయి కోసం గొడవ పడుతుంటేనే కదరా నువ్వు పార్థానామని భగవద్గీత లెవెల్లో స్పీచ్ ఇచ్చావు. ఇంకా నీకు చూపించాను కదరా ఫోన్లో. అప్పుడు ఇది స్విచ్ ఆఫ్ అయితేగలిందిరా, స్విచ్ ఆఫ్ అయితేగలండి. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా చెప్పు. ఏమైందో చెప్పి ఆడవచ్చుగా. అది నా ఫియాన్సీరా, అది నా ఫియాన్సీరా. ఏం టైమింగ్ రా, హిస్టరీలో తిరిగి రాని ఈ రోజు మనం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలి. ఏదైనా జరగాలి. కాసేపు ఆగితే 12 అవుద్ది, గడియారంలో గంట మోగుద్ది. అప్పుడేమైనా జరిగితే మంచి కిక్ ఉంటుంది. నన్ను దోచుకుందు అంటే నన్ను దోచుకుంటుంది. కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందు బట్టే తీనమ్మ జీవితం, తీనమ్మ జీవితం. షిట్. దేవుడా, ఏ స్నేహితులకు ఇలా జరగకూడదు. ఎ బ్లడీ అన్ఫర్గెటబుల్ పేజ్ ఇన్ మై డైరీ.